యా టీడీపీతో మాట్లాడదాం. గురుమూర్తిగా నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అధికార పక్షంలో ఉన్నా కూడా అవే కుట్రలు కనిపిస్తున్నాయి, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అదే కుట్రలు కనిపిస్తున్నాయి. మీరేమో నేను ఎప్పుడు అడిగిన ప్రశ్న చాలా తేలిగ్గా, ఏముందండి ఎన్ని నమ్మరు ప్రజలు మాకు అధికారం ఇచ్చేశారు కదా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు మీ టీడీపీ జనసేన వాళ్ళు. కానీ రోజు రోజుకి కొత్త కొత్తవి ఇలా కూడా చెయ్యొచ్చా, ఇలా కూడా చేస్తారా అని ఒక కొత్త అంశాలు బయటకు వస్తున్నప్పుడు ఇప్పటికి కూడా మీరు అదే సమర్థంతో చెప్తూ ఉంటారా? ముందుగా ఈ బ్యారేజీ ఏదో కుట్ర, బోట్లను కావాలనే వదిలారు అన్న అంశంపై ముందుగా మీ స్పందన ఏంటి? ఎందుకంటే నిమ్మల రామానాయుడు గారు కూడా ఇది కుట్ర అని మొదటి పరిశీలించినప్పుడు వెళ్ళి అన్నారు. మీకు ప్యానల్ ఉన్నటువంటి శ్రీనివాస్ గారికి, కుత్తుల వెంకటేశ్వరరావు గారికి, ఏబిఎన్ వీక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం చూసాం గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ప్రజావేదిక కూల్చడం మొదలుపెట్టి పార్టీ కార్యాలయాల మీద దాడి, చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు కావచ్చు, కిల్లు రవీంద్ర గారు కావచ్చు, దేవినేని ఉమామహేశ్వర గారు కావచ్చు, చింతకాయలైన పాత్రుడు గారు కావచ్చు, రామకృష్ణుడు గారు కావచ్చు, ఇలా ఎంతో మందిని వారితో పాటు తారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినటువంటి పరిస్థితిని చూశాం. ఈ ప్రభుత్వం, ఆ గడిచిన ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలు, దోపిడీలు, హత్యలు వీటితోనే కాలక్షేపం చేసి 5 సంవత్సరాలు వ్యాపారం చేశారు రాష్ట్రంలో. వ్యాపారం చేసి దొంగల దోపిడీ చేశారు రాష్ట్రాన్ని మొత్తం. ఇవాళ చూసుకున్నట్టయితే ఇవాళ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణానదికి వరద వచ్చినటువంటి పరిస్థితులు చూశాం. ఆ వరదకి కారణం మరి బుడమేరు, కొల్లేరు, బుడమేరు, విజయవాడ మీద పట్టాకి ఇష్టం వచ్చినట్టు లేఅవుట్లు వేసేసుకుని, ఇష్టం వచ్చినట్టు ఆక్రమణ చేస్తే కనీసం ఆ మట్టిని కూడా, కట్ట మీద మట్టిని కూడా మొత్తం తొలగటం వల్ల ఇవాళ ఈ పరిస్థితులు దాపరించింది. సరే, అదలా ఉంచితే మీరు ఏదైతే బోట్లు చెబుతున్నారో అది నిన్నే మా మిత్రుడు ఆళ్ళ గోపాలకృష్ణ గారు, మరి ఆయన కూడా ఇంజనీరు, సాగునీటి సంఘాలకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటం వల్ల ఆయన కూడా కన్నయ్య నాయుడు గారితో కలిసి నిన్న మొత్తం అది తిరిగినప్పుడు కొన్ని విషయాలు ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. దాదాపుగా 5 బోట్లు అయ్యి లింక్ చేసి ఎందుకు ఉంటాయండి, ఒకటి కొట్టుకుపోయిందంటే 4 ఇంకా అక్కడ ఉన్నాయంట. ఖచ్చితంగా ఈ బోట్లని ఎవరైతే నందిగామ సురేష్ మాజీ ఎంపీ, అదేవిధంగా తలసిల రఘురావు, మరి కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు గతంలో ఈ యొక్క బోట్ల ద్వారా ఇసుక తీసుకొచ్చి పెద్ద ఎత్తున వ్యాపారం చేశారు. ఇది అందరికీ తెలుసు. నందిగామ సురేష్ చెందినటువంటి వ్యక్తులు ఈ బోట్లు నడిపేటువంటి పేర్లు సహా అక్కడ రాజధానిలో చెప్తా ఉన్నారు. మనం చూసాం గడిచిన 5 సంవత్సరాల్లో ఆ ప్రాంతంలో కొన్ని కంపెనీలు ఉంటే ఆ వాచ్మెన్లు కొట్టి ఐరన్ ఎత్తుకుపోవటం, సిమెంట్ ఎత్తుకుపోవటం, అక్కడికి రోడ్లతో వెళ్ళటం, మెటల్ ఎత్తుకెళ్ళిపోవటం సర్వనాశనం చేశారు. ఆయన అంటే అడిగేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు, ఆ విధంగా దోపిడీకి అలవాటు పడ్డారు. ఈరోజు ఖచ్చితంగా ఇది కుట్రే. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ వరద సమయంలో వీటితో ఢీ కొట్టించి కింద ప్రాంతంలో ఏదైతే పామరు కావచ్చు, పెనవలూరు కావచ్చు, గుడివాడ కావచ్చు, అవనిగడ్డ కావచ్చు, తెనాలి కావచ్చు, రేపల్లి కావచ్చు పట్టణంలోనే లేకుండా చేయాలనేటువంటి కుట్ర చేశారు. పట్టణంలోనే లేకుండా చేయాలని కుట్ర చేశారు. ఆ కుట్రలో భాగంగానే వీటితో కొట్టించడం వల్ల, వీటి వల్ల దెబ్బతిని ఇవాళ ఏదైతే ఆ ఈ వెయిటేజ్ ఉండయో, ఈ గేట్లు లేపేటువంటి వాటికి ఆ వాటిని దెబ్బ కొట్టడం వల్ల ఆ బ్యారేజీనే ధ్వంసం చేయాలనేటువంటి కుట్ర చేశారు. ఇవాళ 80 సంవత్సరాల వయసులో దీనికి కారణాలు కూడా చెప్తాను. 80 సంవత్సరాల వయసులో కన్నయ్య నాయుడు గారు, 74 సంవత్సరాల వయసులో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి వరదకై రేయనక పగలనక కష్టపడతా ఉంటే కనీసం నీ తండ్రి ముఖ్యమంత్రి చేశాడు, నువ్వు ముఖ్యమంత్రి చేశావు, ఈ రాష్ట్రం మీద నీకు విశ్వాసం ఉండొద్దా, ప్రజల మీద నీకు విశ్వాసం ఉండొద్దా, అంటే 1 కోటి రూపాయలు ఇస్తే ఇక అయిపోయిందా అంటే మా అందరూ 1 కోటి ఇచ్చాడు, 100 కోట్లు దోపిడీ చేసినటువంటి వ్యక్తి 1 కోటి ఇస్తే ఎవరికి, ఎంతమంది ఎవరు, ఎంతమంది పారిశ్రామికలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రతిరోజు కూడా వేలాది మంది విజయవాడ వస్తుంది. నేను అడుగుతున్న ఈ రోజున విజయవాడ మహానగరానికి మరి ఏదైతే నగరపాలక సంస్థ ఉందో వైసీపీ కూడా దాంట్లో ఉంది. మీరేమైపోయారు, అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఏమైపోయారు, ఈ జిల్లాలో పనిచేసినటువంటి మంత్రులు ఏమైపోయారు, శాసనసభ్యులు ఏమైపోయారు,
వాళ్ళకి ఎలా ఉందంటే ఈ మధ్యన మేము చూసాం ఉన్న అలా విహారయాత్రకు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇంకా జరగాలి, ఇంకా ఏదో జరగాలి, ఇంకా ఏదో జరగాలి అని జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రజల మీద కక్ష పెట్టుకుంది. తన ఓడించారనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రజల మీద కక్ష పెట్టుకున్నాడు. ఆయనకి ఈ రాష్ట్రంలో ఏదో ఒక వినాశనం కావాలి. కాబట్టి ఈ రోజున ఈ దిగువ ప్రాంతాలన్నీ కూడా పటంలో లేకుండా చేయాలని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు కుట్ర చేశారు. మరి డీప్ ఇన్వెస్టిగేషన్ చేయిస్తారా? ఎందుకంటే